హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చరిత్ర తెలిసిన వారు పానీపట్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశ రూపురేఖల్ని మార్చిన చారిత్రాత్మక యుద్ధాలు జరిగాయి. అవి వరుసగా మొదటి పానీపట్టు యుద్ధం, రెండవ పానీపట్టు యుద్ధం మరియు మూడవ పానీపట్టు యుద్ధం. ఈ మూడు యుద్ధాలు ఉత్తర భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందాయి. పానీపట్ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో దేశ రాజధానికి ఢిల్లీకి 86 కిలోమీటర్ల దూరంలో ఉంది. గొప్ప చరిత్ర, సాంస్కృతిక వైభవాలు మరియు లెక్కకు మించిన స్మారక కట్టడాలతో పానీపట్ ప్రత్యేకతను కలిగి ఉంది. పానీపట్ ప్రాంతాన్ని ధర్మక్షేత్రగా భగవద్గీత మొదటి శ్లోకంలో ప్రస్తావించబడింది. పానీపట్లో ఎన్నో స్మారక భవనాలు, వస్తు ప్రదర్శనశాలలు మరియు మ్యూజియాలు ఉన్నప్పటికీ సమకాలీన కళలు, క్రాఫ్ట్లు మరి ముఖ్యంగా చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానీ వంటకాలను, నోరు రుంచే జిలేబీలను లాగిస్తూ ఇక్కడున్న పర్యటక ఆకర్షణలను గమనిస్తే, ముందుగా పానీపట్లో జరిగిన మూడు చారిత్రక యుద్ధాల విషయానికి వస్తే, ఇవి మూడు కూడా మొఘలుల యుద్ధాలుగా చరిత్రకెక్కాయి. వీరు ఈ యుద్ధాలతోనే నాంది పలికారు, ఈ యుద్ధాలతోనే అంతమయ్యారు. మొదటి పానీపట్టు యుద్ధం మొఘలుల పరిపాలనకు బీజం వేయగా, రెండవ పానీపట్టు యుద్ధంలో మొఘలాయుల పట్టు నిలుపుకున్నారు. చివరిదైన మూడవ పానీపట్టు యుద్ధంతో మొఘలుల పరిపాలన అంతమైంది. మొదటి పానీపట్టు యుద్ధం క్రీస్తు శకం 1526 సంవత్సరంలో మొఘల్ నాయకుడు బాబర్కి మరియు కాబూల్ పాలకుడు ఇబ్రహీం లోడీకి మధ్యన జరుగుతుంది. లోడీ సైన్యం పెద్దదైనప్పటికీ బాబర్ చేతిలో మరణిస్తాడు. ఈ యుద్ధమే భారతదేశంలో మొఘలుల పాలనకు నాంది పలికింది. రెండవ పానీపట్టు యుద్ధం క్రీస్తు శకం 1556 సంవత్సరంలో మొఘల్ వారసుడు అక్బర్ సంరక్షకుడు భైరం ఖాన్కి ఆఫ్ఘనిస్తాన్ హిందూ సేనాధిపతి హేము మధ్యలో జరుగుతుంది. ఇందులో భైరం ఖాన్ విజయం సాధించి మొఘలుల అధికారాన్ని విస్తరింపజేసింది. ఇక చివరిది మూడవ పానీపట్టు యుద్ధం క్రీస్తు శకం 1761 సంవత్సరంలో ఆఫ్ఘన్ సైన్యాధిపతి అహ్మద్ షా మరియు మొఘల్ చివరి చక్రవర్తి మధ్యలో జరిగింది. ఇందులో మొఘల్ చక్రవర్తి ఓడిపోయి మొఘల్ పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాడు. పానీపట్లో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మరాఠా పాలకుడు నిర్మించిన దేవీ ఆలయం మరాఠా పాలకుల వారసత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని స్థానిక దేవతకు అంకితం చేశారు. ఈ ఆలయం మీద చెక్కబడిన శిల్పాలు మతపరమైన నిర్మాణ శైలిలో రూపొందించబడ్డాయి. చరిత్ర గతిని మార్చిన మూడు పానీపట్టు యుద్ధాలకు సంబంధించిన సంఘటనలను కళ్ళ ముందు చూపించే మ్యూజియంలో ఇళ్ల శిల్పాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, కవచాలు, కుండలు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు, అచ్చుప్రతులు, కళ మరియు క్రాఫ్ట్ వస్తువులు, హస్తకళాకృతులను, పటాలు, వ్యాసాలు, చిత్రాలు మరియు స్లైడ్లను ప్రదర్శిస్తారు. పేరులో సూచించినట్లుగా సాలార్ జంగ్ గేట్ను హైదరాబాద్ యొక్క నిజాం ప్రధానమంత్రి సాలార్ జంగ్ జ్ఞాపకంగా కట్టబడింది. హైదరాబాద్ నిజాం అప్పట్లో బహిరంగంగానే బ్రిటిష్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. ఈ గేట్ పానీపట్టు నగరం మధ్యలో ప్రధాన రహదారికి ఉంటుంది. అలాగే కాలా అంబ్ మూడవ పానీపట్టు యుద్ధంలో అహ్మద్ షాతో పోరాడిన మరాఠాలు జ్ఞాపకార్థంగా నిర్మించారు. యుద్ధం అనేది ఏ ప్రదేశంలో జరగాలో ఇక్కడ ఉన్న మామిడి చెట్టు ద్వారా పాయింట్ పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం ఇనుప కడ్డీతో ఇటుక స్థూపాన్ని కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.